అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి. ప్రతి ఒక్కరి పేరు పేరున కనబడవునా? నా సెల్ కూర్చో. రాష్ట్రంలో ఎన్నికల దగ్గర వచ్చేసరికి రాజకీయాలు చాలా చండాలంగా మారిపోయే పరిస్థితికి తీసుకొస్తారు. కొన్ని వాస్తవాలు బాధేస్తుంది. ఒకసారి జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ఈసీ ఏమైనా అధికార పార్టీ నాయకుల చేతుల్లో ఏమైనా ఏమైనా జరుగుతుందో కొంచెం భయంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మేము మేము గౌరవిస్తాం, ఈసీని మేము గౌరవిస్తాం, వాళ్ళ నిర్ణయాలు గౌరవిస్తాం. కానీ గాజు గ్లాసు గుర్తు ఫ్రీ సింబల్ చేయడం చాలా బాధాకర విషయం. ఫ్రీ సింబల్ అంటే ఇప్పుడు జనసేన పార్టీ పోటీ చేస్తుంది 21 స్థానాల్లో, మిగతా చోట్లలో పోటీ చేసే చోట కూడా గాజు గ్లాసు గుర్తు ఇవ్వడం, చంద్రగిరిలో, శ్రీకాళహస్తిలో, మదనపల్లిలో, అలాగే మొత్తము 16 స్థానాల్లో ఇచ్చారంట. ఈ 16 స్థానాల ప్రభావం బాగుంటుంది, ఎందుకంటే గతంలో కొంతమంది ఉన్నారు నిద్ర లేచి హస్తం గుర్తు కొట్టేసేవాళ్ళు. వాళ్ళు హస్తం గుర్తు కనిపిస్తే అభ్యర్థి ఉన్నా లేకపోయినా ఓటేస్తారు. అలా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసే వాళ్ళు కొంతమంది యువత ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళు ఆ ప్రభావం ఏమైనా మా పార్టీ కూటమి వైపు చూపిస్తుందేమో అని చెప్పి కొంచెం భయం ఆందోళన అయితే ఉండాలి. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు గ్లాసులు తీసుకుని అందరము జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తు ఈరోజు మమ్మల్ని ఏమి చేయలేక గెలుస్తున్నామని భయంతో అధికార పార్టీ వాళ్ళు అనేక విషయాలు అనేక రకంగా ఇన్ని రకాలుగా ఉంటే అన్ని రకాల మోసాలు చేస్తున్నారు. గాజు గ్లాసు గుర్తు పక్కన జాతీయ జనసేన పార్టీ అని ఒక పార్టీ తీసుకొచ్చారు. దాని గుర్తు పెన్ స్టాండ్. ఇంకో సింబల్ తీసుకొచ్చారు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అని, దాని గుర్తు బకెట్. ఎంత హాస్యాస్పదం అంటే, ఉదాహరణకి తిరుపతి విషయానికి వస్తాం మనం. నలభై 46 మంది అభ్యర్థులు పోటీ చేస్తారు. ఐపీఎల్ మ్యాచ్ కన్నా పెద్ద టీం ఉంది ఇక్కడ. 46 మంది తిరుపతిలో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నంబర్ 1 అభినయరెడ్డి, నంబర్ 2 గోపాలరాజు గారు, నంబర్ 3 ఆరణ్య శ్రీనివాసులు గారు, బాగుంది. నంబర్ 4 ఎవరు చూడండి ఒకసారి, ఆలూరు శ్రీనివాసులు. 3, 4 కింద పైన కింద వస్తుంది. ఇప్పుడు ఈయనది గాజు గ్లాసు, ఆయనది గ్లాసులో పెన్ను. జనాలు ఏమైపోవాలండి? ఎలక్షన్ కమిషనర్ కానీ అడగాలనుకుంటున్నాం ఇవన్నీ. సార్ మీరు ఇవ్వండి, గుర్తుని చెప్పట్లేదు. మరి పైన కింద ఇవ్వడం ఎందుకు? ఏదో పక్కన 1/2 చేసేయండి, పని అయిపోతుంది. పక్కన పక్కనే పెట్టండి. పైన కింద ఇవ్వడం ఏంటండి? 4వ సింబల్. ఎంత దారుణాలు ఇవన్నీ చూస్తామంటే చాలా బాధేస్తుంది. ఈయన కూడా ఆలూరు శ్రీనివాసులు కూడా ఇంచుమించు మా క్యాండిడేట్ లాగే ఉన్నాడు చూడండి. ట్విన్ బ్రదర్స్ ఆర్ఎండి శ్రీనివాసులు, ఆలూరు శ్రీనివాసులు ఎవడో కడప నుంచి పట్టుకొచ్చారండి. ఇంత దారుణం అంటే తిరుపతిలో ఇలాంటి ఎన్నికలు మనం ఎందుకు చూడాల? ఓడిపోదాం భయంతో ఇలా చేస్తున్నారా? గెలిచిపోయినాం ధీమాతో మీరున్నారా? 46 మంది అభ్యర్థులు లేపించారు ఎలక్షన్ చేయడానికి. 3 బ్యాలెట్ పేపర్లు మిషన్లు పెట్టుకొని ఏది నొక్కాలో జనం కన్ఫ్యూషన్ అవ్వాలనా? లేదా ఓటే కూడా వెళ్ళిపోవాలి బయటికే, ఏది అర్థం లేనేసి. ఇవంతా ట్రాప్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ట్రాప్ ఇది. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీని దెబ్బతీయాలి, 4-5 వేల ఓట్లు చీల్చాలని చేస్తున్న ట్రాప్ ఇది. గాజు గ్లాసు గుర్తు మీద ఈరోజు మేము కోర్టుకు వెళ్ళాం. మరి కాసేపటి తమ్మి తీర్పు రాబోతుంది. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకంటే గాజు గ్లాసు గుర్తు ఇవ్వడం ఒకటి, గాజు గారితో గుర్తు పోలిన ఒక సింబల్ బకెట్ గుర్తు ఇవ్వడం ఒకటి, గ్లాసులో పెన్ ఒకటి,
ఎట్ట వదలలా ఇది కొంచెం తెలియదు. ఇంకా బయట టెక్నాలజీ కొంచెం ముందే కానీ అప్పారు తెలిసిపోయేట వీళ్ళకి మనుషుల రూపంలో మనుషులు తయారు చేసుకుంటారు. ఒక 5-6 మందిని తయారు చేసి అందరినీ పంపించుకుంటారు జనంలోకి అభ్యర్థులు పోటీ చేయడానికి కూడా. అంత దారుణమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఎస్ జవహర్ రెడ్డి గారిని మార్చమని చెప్పి ఇందుకే చెప్పింది మేము. సిఎస్ ఏమైనా చేయగలడు, చీఫ్ సెక్రటరీ పేరుకి ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉందని చెప్తాడు, కానీ ఎక్కడో ఆర్ఓలు వాళ్ళు మెయింటైన్ చేస్తామని చెప్పి అనుమానం అయితే జనసేన పార్టీకి పూర్తిగా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషనర్కి, దయచేసి గాజుగ్రాజు గుర్తు కేటాయించిన 16 స్థానాలు రద్దు చేసుకోండి. అలాగే ఏది సిగ్నల్ గుర్తు ఇచ్చారో మీరు టంబ్లర్ కానివ్వండి, గ్లాసులో పెన్ను కానివ్వండి, బకెట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు కొంచెం కింద లైన్లోనో లేకపోతే ఇవ్వకుండా ఉంటే మంచిది. మరీ ఇంత దారుణంగా దెబ్బతీయడం కరెక్ట్ కాదు. ఉదాహరణ తిరుపతి చాలా దారుణంగా మనం చూస్తా అంటే అసలు మూడో ఒక బ్యాలెట్కి 16 మంది వస్తే 3వ ప్లేస్లో మా అభ్యర్థి ఉన్నాడు. తన కిందే లైన్ జస్ట్ 1 మీటర్ గ్యాప్ అంతే. ఆలూరు శ్రీనివాసులు పెన్ స్టాండు అభ్యర్థి కూడా అట్టాడు చక్కగా. ఏం చేయాలి జనం ఎలా కన్ఫ్యూజన్ అవుతుంది ఎంతమంది. ఇప్పుడు మా రాష్ట్ర నాయకులు సుభాష్ గారిని కొంచెం కనిపించారు చూసి ఎవరబ్బాయి అనేసి నిజంగా అట్టేవారు అన్నతమ్ములు లాగున్నాడు. ఈమె అంటే కనిపించిన పడుతుంది ప్రజలు ఏమవుతారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి తిరుపతి ప్రజలు తెలుసుకోవడం అవసరం ఉంటే ఎలక్షన్ కమిషనర్ గారు దయచేసి మా విన్నపం ఆలకించి ఏదైతే గాజు గ్లాస్ గుర్తు మీరు సింబల్ ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకున్న 16 స్థానాల్లో అలాగే 3 పార్లమెంట్ స్థానాల్లో అలాగే ఇచ్చిన సింబల్ అని కూడా కొన్ని చోట్ల ఏది గ్లాసులు అవి మాకు సంబంధించి అమలు రద్దు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై జనసేన.